సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ టెక్నో తెలుగు. ఫ్రెండ్స్, డీటీ ఎపిసోడ్ మనకు ఒకసారికి 251కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 3rd of August 2021, అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి మనకు ట్యూస్డే. సో మనం రెడీ అయ్యకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి రెడ్మీ నుంచి, సో రెడ్మీ వచ్చేసరికి రెడ్మీ బుక్ 15 Pro 15 మనకు ఒకసారికి లర్నింగ్ ఎడిషన్ అని చెప్పేసి ఒక రెండు ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయితే చేస్తారు. సో ఇవి రెండు చూసుకున్నట్టు మనకు ఒకసారికి 15.6 inch మనకు ఒకసారికి డిస్ప్లేతో అయితే వస్తాయి. అండ్ మనకు ఒకసారికి ఇవి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేస్ అయితే కావు. అండ్ ఇవి రెండు చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి 15 Pro చూసుకున్నట్టయితే ఇంటర్ i5 11th generation ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే 15 లర్నింగ్ వర్షన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు ఇంటెల్ i3 మనకు వచ్చేసరికి 11th generation ప్రాసెసర్తో అయితే మనకైతే వస్తుంది. సో ఇవి రెండు చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి ఇంటెల్ 15 Pro ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి 49,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగదా అంటే తీసుకోదగదే. అండ్ మనకు ఒకసారికి ఇది 8 GB ఆఫ్ LPDDR4 ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే 512 GB మనకు ఒకసారికి SSDతో వస్తాయి. సో రెండు వచ్చేసరికి మనకు. అండ్ మనకు ఒకసారికి 15 లర్నింగ్ ఎడిషన్ చూసుకున్నట్టయితే 41,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇవి రెండు తీసుకోదగవే. సో మరి అంత తీసేసే ఫోన్స్ అయితే ఏమి కావు. సో మీకు ఇంట్రెస్ట్ అనుకోండి తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవి అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి ఓలా నుంచి, సో ఓలా వచ్చేసరికి మనకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి వచ్చేసరికి August 15th అయితే లాంచ్ అయిపోతున్నట్టయితే మనకైతే అఫీషియల్గా ఈ ఓలా CEO ఎవరైతే ఉన్నారు, సో ఇతనైతే కన్ఫర్మ్ అయితే చేశారు మనకు ఒకసారికి 15th నుంచి అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఇట్ ఎనీవే మనం వెయిటేసి అయితే చూద్దాం. సో ఇవి మనకు ఎక్కడెక్కడ ఫస్ట్ అవైలబిలిటీ తీసుకొస్తారు అనేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి గూగుల్ నుంచి, సో గూగుల్ ఏదైతే ఉందో, సో మనకు ఒకసారికి గూగుల్ పిక్సెల్ సిరీస్లో ఫోన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటుంది తెలిసిందే. అయితే మనకు ఒకసారికి గూగుల్ పిక్సెల్ 6 అండ్ పిక్సెల్ 6 ప్రో ఇవి రెండు ఏవైతే ఉన్నాయో, సో మనకు ఒకసారికి మొత్తం పిక్సెల్ సిరీస్ అని చెప్పొచ్చు. అయితే ఇవి వచ్చేసరికి మనకు వీళ్ళ సొంత ప్రాసెసర్, వీళ్ళ ఓన్ ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో గూగుల్ అనే ఇంతవరకు మనకు క్వాల్కమ్ ప్రాసెసర్స్ వాడైతే ఫోన్స్ అయితే తీసుకొచ్చేది, బట్ ఇప్పటి నుంచి అయితే మనకు ఒకసారికి వీళ్ళ సొంత ప్రాసెసర్స్ మీద ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి డైజో నుంచి, సో డైజో వచ్చేసరికి ఒక స్మార్ట్ వాచ్ అయితే ఉందో, మనకు ఒకసారికి డైజో అంటే తెలిసింది రియల్మీ సబ్ బ్రాండ్. అయితే వీళ్ళు ఒకసారికి ఒక స్మార్ట్ వాచ్ని అయితే అఫీషియల్గా అయితే ఇండియాలో లాంచ్ అయితే చేశారు. ఒకసారి స్పెక్స్ చూసుకున్నట్టయితే ఒకసారికి మనకు 1.4 inch మనకు ఒకసారికి LCD డిస్ప్లేతో వస్తుంది, 315 mAh బ్యాటరీతో వస్తుంది, ఒకసారికి మనకు 12 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఒకసారికి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో ఇది ఒక్క మ్యాటర్లో అయితే దీన్ని మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి రెగ్యులర్ ప్రైస్ 3,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి రెగ్యులర్ ప్రైస్ అవుతుంది. అండ్ మనకు ఒకసారికి ఆఫర్ కింద ప్రజెంట్ అయితే మనకు ఒకసారికి 2,999 రూపాయలకు ఇదైతే మనకైతే లభిస్తుంది. సో మీరు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఒకసారి లుక్ అయితే ఇది ఇచ్చు దీని మీదకి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకొకసారికి ఈవీ లీక్స్, సో ఇతను ఎవరైతే ఉన్నారు, సో ఇతను ఒకసారికి మనకు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ఈ. అండ్ మనకు ఒకసారికి సామ్సంగ్ మనకు 11th ఆగస్ట్లో లాంచ్ అయిపోయే కొన్ని ఫోన్స్ అయితే మనకైతే ప్రైజెస్ అయితే లీక్ అయితే చేశారు. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి Z Fold 3 చూసుకున్నట్టయితే 148,401 రూపాయలు మనకు ఒకసారికి US కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే. అండ్ మనకు ఒకసారికి ఏదో BZ ప్రాంతం అని ఉంది, సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి 85,000 రూపీస్ దాకా దీని ప్రైస్ అయితే ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. బట్ ఎనీవే మనం ఒకసారికి లాంచ్ చేసిన తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా వేస్టే, మనకు ఒకసారికి ఇది యాక్చువల్గా మనకు ఏ స్పెక్స్ తీసుకొస్తారనే కన్ఫర్మేషన్ అయితే లేదు కదా. అండ్ మనకు ఒకసారికి ఆల్మోస్ట్ ఫోల్డ్ ఫోన్స్ అంటే వీళ్ళు ప్రైస్ ఎక్కువనే పెడతారు. సో 148,000 అన్న ఏం తక్కువ అయితే కాదని అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి ఒప్పో నుంచి, సో ఒప్పో వచ్చేసరికి ఒప్పో ఒక 100 డిస్ప్లే కెమెరా ఫోన్ అయితే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు August 4th అయితే లాంచ్ అయిపోతున్నట్టు అయితే కొన్ని టీజర్స్, సారీ కొన్ని పోస్టర్స్ అయితే వీళ్ళైతే వదిలేరు. మీరు ఒకసారి స్క్రీన్ అయితే వెళ్ళచ్చు. సో August 4th వెళ్ళేసరికి చైనాలో ఒక 100 డిస్ప్లే కెమెరా ఫోన్ అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. సో లాంచ్ చేసిన తర్వాత దీని గురించి అయితే మాట్లాడడం. సో మెయిన్లీ దీని ప్రైస్ ఎంత పెడతారనేది అయితే మనం అయితే వెయిట్ చేసి చూద్దాం. సో ఒప్పో ఎనీవే మనకు ఒకసారికి ప్రైస్ అనేది ఎక్కువనే పెడుతుంది, బట్ సరికి ఒక కొత్త ఇన్నోవేషన్ కాబట్టి మనం కొంచెమైనా యాక్సెప్ట్ అయితే. నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి సామ్సంగ్ చూసో, సామ్సంగ్ S20 ఈ సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది వచ్చేసరికి మనకు 11 బేస్డ్ మనకు ఒకసారికి 1UI 3.1 అప్డేట్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి USAలో, సో అమెరికాలో అయితే వీళ్ళైతే రోల్ చేయడం అయితే మొదలైతే పెట్టారని చెప్పుకోవచ్చు మనకు ఒకసారికి. సో ఇండియాకి కూడా అతి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకు ఒకసారికి అమెరికాలో చేశారంటే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే IQ నుంచి, సో IQ వచ్చేసరికి IQ 8 ఈ ఫోన్ ఏ అయితే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా
మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఆగస్ట్ 17th అయితే లాంచ్ అయిపోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆగస్ట్ 17 వీళ్ళు లాంచ్ చేస్తారు అంటే మనకు వచ్చేసరికి చైనాలో, ఇది వచ్చేసరికి ఇండియాలో కాదు. సో యాక్చువల్గా సో మనకు చైనాలో కాబట్టి ఇండియాకి రావడానికి కొంచెం టైం అయితే పెట్టచ్చు మనకు వచ్చేసరికి. ఇట్ ఎనీవే మనకు ఒకసారికి ఇండియాకి లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ దీని నుంచి అయితే మనం అయితే మాట్లాడుకోవడానికి అయితే ట్రై అయితే చేద్దాం. సో సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి, అండ్ మా ఛానల్ మర్చిపోయిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే దీన్ని తీసుకోరు. సాయి కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.